अरे मामा वदली अड़ो पिच्चोड़ ఒక్కరోజు ప్రాక్టీస్ మానేస్తే ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం అసలు ఏముంది? ఏ తండ్రి తన కూతుళ్లతో కుస్తీలు పట్టిస్తాడు? పొద్దున్న 5 ఇంటికి లేపి పరిగెత్తిస్తాడు, కూలీ వాళ్ళల్లో పనులు చేస్తాడు, అబ్బాయిలతో కుస్తీలు పట్టిస్తాడు, జుట్టు పాడవుతుందనగానే జుట్టు మొత్తం కత్తిరిచ్చేశాడు. ఇలాంటి తండ్రిని భగవంతుడు ఎవరికి ఇవ్వదు. అలాంటి తండ్రిని భగవంతుడు నాకు ఇచ్చుంటే బాగుండేది. కనీసం మీ నాన్న మీ గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారు. ఊళ్ళల్లో అమ్మాయిల్ని ఎలా పెంచుతారో తెలుసా? కూతురు పుట్టగానే ఇంటి పనుల కోసమే పుట్టిందనుకుంటారు, చేతికి చీపిరి కట్ట అందిస్తారు. చిన్న వయసులోనే ఒక అయ్యి చేతిలో పెట్టేస్తారు, బతుకు బొగ్గి చేస్తారు. కనీసం ముక్కు మొహం తెలియని మగడి చేతికి అప్పగించి వదిలేస్తారు. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని పెంచి పెద్ద చేయాలి. మీ నాన్న మిమ్మల్ని కనీసం మగాళ్ళలా దర్జాగా పెంచుతున్నారు, మీకోసం అందరిని ఎదురుస్తున్నారు, వాళ్ళ సోటి పోటీ మంటల్ని భరిస్తున్నారు. ఎందుకు? కనీసం మీరిద్దరు ఏదైనా సాధిస్తారని. మీరు ఇలాంటి ఆయన్ని ఎందుకు తిడుతున్నారు? చూసి ఎగతాళి చేసేస్తున్నా నిరతము నీదారంగా పదలు ఎదురవుతున్నా. కొత్తగా ఎత్తులు వేసి తెలివిగా ఎదిరించాలి, తెగువతో ముందుకు వెళ్ళి నీ చోరు చూపించి చెండాడాలి. చలేనిది ఏముంటుంది? యుద్ధం 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 యుద్ధం. ఆ రోజు నాకు ఒక విషయం బాగా అర్థమైంది, కానీ గీతా బబితలకు తెలియదు. నా ఒంట్లో పౌరుషం అనేది లేకుండా పోయింది. చూడు ఎలా తిట్టాడు. అన్నయ్య కాస్త నెయ్యేమా, కారం ఎక్కువైనట్టుంది. మీలో నమ్మకం పెరగాలని మీకోసం కావాలని ఓడిపోయాను. చాలే కేట చెట్టు, మీకోసం కావాలని ఓడిపోయాను. నువ్వు అలా టెన్షన్ అవ్వకు, ఈ మాట మన మధ్య ఉంటుంది. నువ్వు కూడా మాలో ఒకడివే, నీ పరువు పోతే మా పరువు పోయినట్టేగా. అంతలా రిచిపో మాక, రేపు చూసుకుందాం. రేపు కూడా నువ్వేం చేయలేవురా. లేదు పెదరాణా, రేపు పక్క టఫెట్ ఇస్తాను. రేపు రక్తా కలుతున్నాం కుస్తీ పోటీలకి. కానీ నేను కుస్తీ పోటీలకి ఇంకా తయారు కాలేదు కదా. నీ గురించి ఎవరు చెప్పారు? వీళ్ళు మగాళ్ళతో కుస్తీ పడతారా? 2 నిమిషాలు కూడా నిలబడలేరు పెదనన్నా. ఎందుకు? నువ్వు మొగాడివేగా, వీళ్ళు నిన్ను ఓడించేశారు కదా. అప్పటి వరకు నేను ఎన్నో కుస్తీ పోటీలు చూశాను, కానీ ఆ రోజు నేను చూడబోయే కుస్తీ పోటీ హర్యానాలో అంతకుముందు ఎవ్వరూ చూసుండరు. గందరగోళం జరగాల్సిందే. మహావీర్ సింగ్ జీ పొగాట్, నమస్కారం. నమస్కారం. మీరు కుస్తీలు చూడడానికి రావడం మాకు గర్వంగా ఉంది. నాతో పాటు పహిల్వాన్లని తీసుకొచ్చాను. పేర్లు చెప్పండి.
గీతా కుమారి ఫోగాట్. ఎవరు? గీతా కుమారి ఫోగాట్. కూతురుతో కుస్తీ పట్టిసారా? ఆ అయితే రాయ్. చూడండి మహావీర్, ఇక్కడ రొట్టెలు చేసే కాంపిటీషన్ జరిగినప్పుడు కబురు చేస్తాను, అప్పుడు మేమేం తీసుకురండి. ఇక్కడ కుస్తీలు జరుగుతున్నాయి. మేము చాలా దూరం నుంచి వచ్చాం, తలపడకుండా వెళ్ళేది లేదు. ఒకటి గీత తలపడాలి, లేదా మనిద్దరం. మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు, పైగా మొండిగా ప్రవర్తిస్తున్నారు. నేనెప్పుడు మొండిగా ప్రవర్తించాను? మగపిల్లలతో కూతుర్ని కుస్తీ పట్టిస్తారా? మీ పరువు గురించి మీకు పట్టింపు లేకపోవచ్చు, కానీ మా పరువు మేము కాపాడుకోవాలిగా. నీ పరువు ఎంత ఉందో ఇప్పుడే చూస్తాను. మహావీర్ గారు, మీరంటే మాకెంతో గౌరవం ఉంది, కానీ మీరు అడుగుతున్నది మాత్రం జరిగే పని కాదు. మేము ఒప్పుకోలేం మహావీర్ గారు. రండి. దేవనా తమాషా అనుకుంటాడా ఏమిటి? ఆ అద్భుతమైన అవకాశం నేను వెతుక్కుంటూ వస్తే నువ్వేమో దాన్ని వద్దు అనుకుంటున్నావు? ఏమన్నావు? ఎన్నేళ్ల నుంచి కుస్తీలు జరుపుతున్నావు? 5 ఏళ్ళుగా. అవి చూడడానికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? పట్టుమని 10 మంది. అయితే కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించు. ఇంతవరకు ఈ ఊళ్ళో అమ్మాయిలు కుస్తీ పట్టడం జరగలేదు. అలాంటిది అబ్బాయిలతో అమ్మాయిలు పోటీకి బరిలో దిగితే ఎంతమంది వస్తారో ఒకసారి ఊహించుకో. ఎంతో హిట్ అవుతాయి మన పోటీలు. ఆ అమ్మాయిల కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఇరిగితే ఎరగనివ్వు. నువ్వు నీ కుస్తీ పోటీల గురించి మాత్రమే ఆలోచించు. టిక్కెట్కి 2 రూపాయలు తీసుకున్నా కూడా నీ పెహల్వాళ్ళు ప్రశాంతంగా ఒక నెల పాటు కూర్చొని తినచ్చు. మహావీర్ గారు, ఇప్పటి వరకు పాములు నడిచే అమ్మాయిలు చూసి ఉంటారు, అలాగే నిప్పుల మీద నడిచే అమ్మాయిలు కూడా చూసి ఉంటారు. ఎప్పటిదాకా రోహత్తక్ టౌన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మగవాళ్లతో కుస్తీలు పట్టే ఇద్దరు అమ్మాయిలను చూడండి. అరగంటలో లాల్ చౌక్ లో మొదలవుతోంది. టికెట్ వేల కేవలం 2 రూపాయలే. 2 రూపాయలకి కుస్తీలు పట్టే అమ్మాయిల జోరు చూడండి. నువ్వు తప్పకుండా గెలవాలి. మన పెహల్వాన్లకు పొలులతో పోటీ పెట్టినా కూడా ఎంతమంది పబ్లిక్ వచ్చేవాడు కాదు. ఏమంటావురా? ఎన్ని సెకండ్లు ఉంటుందంట? నువ్వు చెప్పాలో కదా, చిత్తుగా ఓడిపోతుందిరా. ఇలాంటి బట్టల్లో కుస్తీలు పడతారా? నా మనసులో అలాగే అనిపిస్తుంది బాబు. ఎక్కడ? అదిగో చూడు, చూస్తానికి మొగరాయిల్లాగే ఉన్నారు. ఒకవేళ టీషర్టు గీషర్టు పిగిలితేనో? పిగిలిపోతే పిగిలిపోనిరా. నీకు కుస్తీల నియమాలు తెలుసుగా, ఎవరితో ఓడిపోవాలనుకుంటున్నావు ఎంచుకో. ఎంతకీ తను ఎవరిని ఎంచుకుంటది? మన బక్కండగానే ఈకవండి. మొదటిసారి గెలవబోతున్నాడు మరి బాక్కోడు. సీతనని లస్సీ చేసి పారేస్తాడు. వెళ్ళండి, మీ ముగ్గురు వెళ్ళండి. మతిపోయినట్టుంది నీ కూతురికి, ఇప్పటికీ మించిపోలేదు. వెళ్ళాపండి, ఆపకపోతే ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలదు. కుస్తీ కంటే ముందే భయంతో పోరాడాలి. నా బిడ్డ ఆ భయాన్నే జయించింది. ఆడపిల్ల కొంచెం చూశాడు. ఆడపిల్లే కదా అని మాత్రం ఆడకు. Thank you.
బాగా కుస్తీ పట్టావు. సభాష్. కమిటీ తరపు నుండి విజయ్ పహల్వాన్ జెస్సీ కోసం 20 రూపాయల నగదు పురస్కారం. అలాగే మా కొత్తార్ సింగ్ తరపు నుండి గీతా కుమారి కోసం 50 రూపాయల నగదు పురస్కారం. మరేం పర్లేదు. బతికిపోయి లేకపోతే మూటగట్టి తీసుకెళ్ళేవారు. నానా, తర్వాత కుస్తీ ఎప్పుడు నాన్న? గీతా బబీతాల గురించి జనం మళ్ళీ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బలాల నుంచి ఇద్దరు ఆడపిల్లలు వస్తున్నారు, మగాళ్ళని తుక్కు తుక్కు కింద ఓడించేస్తున్నారు. ఈ పైల్వాన్ కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయాడే. కావాలంటే నువ్వు వెళ్ళొచ్చుగా. కానీ ఈసారి తిట్లకు బదులుగా చప్పట్లు కురిశాయి. కొంతమందికి ఆడపిల్లలతో కుస్తీలు పడ్డం ఇష్టం లేదు, మరికొంతమందికి ఆడపిల్లల కుస్తీలు పడ్డం ఇష్టం లేదు. 15,150 చూస్తూ ఉండగానే నువ్వు ఒక సీనియర్ పహల్వాన్ అయిపోయావు. గీతా కుమారి హర్యానా స్టేట్ టీమ్ లో సెలెక్ట్ అయి మన స్కూల్ పేరునే కాదు మొత్తం మన జిల్లా పేరునే నిలబెట్టింది. తను నేషనల్ సబ్ జూనియర్ లో కూడా మన గ్రామం బలాలి పేరు నిలబెడుతుందని నాకెంతో నమ్మకం ఉంది. సెలవు 2 నెలలు, కూతురు పెళ్లి చేస్తున్నావా? సార్, గీతాని నేషనల్స్ కోసం తయారు చేయాలనుకుంటున్నాను సార్. చూడు మహావీర్, 2 నెలల సంగతి మర్చిపో, కనీసం కూతురు పెళ్లి అన్నా ఆలోచించేవాణ్ణి. మీ నిర్ణయాలేంటో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ప్రస్తుతం మరో దారి లేదు నాకు. కుస్తీలపై ఆశలు వదులుకోలేను కదా, అందుకే ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు ఏం చేస్తారు? బీడుపడిన మన నేలలో వ్యవసాయం చేస్తాను. బాగా కష్టపడాల్సిన పనే, కానీ మన పిల్లలకి సమయం ఇచ్చేందుకు వీలవుతుంది. రే టిట్టు, సార్ మార్చిలో పెట్టు, ఉండు, వెళ్ళు. అవును మహావీర్, మీరేదో అంటున్నారు సార్. నాకు కొంచెం ఫండ్ ఇప్పిస్తే ఎంతో హెల్ప్ అవుతుంది. నా కూతురు ఇప్పుడు స్టేట్ లెవెల్ పోటీలకు వెళ్తుంది కనుక. స్టేట్ లెవెల్కు చేరుకోవడంలో పెద్ద గొప్ప ఏముంది? అది కూడా లేడీస్ రెజ్లింగ్లో. మీ అమ్మాయి ఒక్కతే పోటీ పడి ఫస్ట్ వచ్చింది. పండు తీసుకుని ఏం చేస్తారు తమరు? మ్యాట్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. బాగా ఆడుతోంది నా బిడ్డ. ఈరోజు మీ సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా దేశం పేరు నిలబెడుతుంది. చూడండి మహావీర్ సింగ్ గారు, స్పోర్ట్స్ కోటాలో వచ్చే ఫండ్ ఇంత, రెజ్లింగ్కి మిగిలేది ఇంత. జెంట్ రెజ్లింగ్ ఖర్చులు మినహాయిస్తే కోచింగ్, డైటింగ్, ట్రావెలింగ్, ఎక్విప్మెంట్ ఖర్చులన్నీ తీసేస్తే లేడీస్ రెజ్లింగ్కి ఇంతే మిగులుతుంది. ఆ ఇంతలో మీరు లడ్డూలు తీసుకొచ్చారు. మా సపోర్ట్ మీకు పూర్తిగా ఇస్తాం. ఇండియా మెడల్స్ ఎందుకు గెలవలేకపోతుందంటే మీలాంటి ఆఫీసర్లు ఆ కుర్చీలో కూర్చున్నారు కాబట్టి. లేమంటే లేచిపోతానుగా. రేటిటో భోజనం వడ్డించు. మీరు కూడా భోజనం చేసి వెళ్తారా మహావీర్ సింగ్ గారు? వీళ్ళు తమ ఆలోచనలతో ఫెడరేషన్ని నాశనం చేశారు. వీళ్ళ మూలంగా స్పోర్ట్స్ అన్ని నాశనం అయ్యాయి. మెడల్స్ గెలవడానికి ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు. మెడల్ రాకపోతే మాత్రం అందరూ ఆడిపోసుకుంటారు. రే మెడలిస్టులు చెట్లకు కాయరు, వాళ్ళని మనమే సృష్టించాలి. ప్రేమతో, శ్రమతో, శ్రద్ధతో
మ్యాట్కి డబ్బులు ఇవ్వడానికి మాత్రం చచ్చిపోతున్నారు విధవలు. మ్యాట్ అంటే ఏంటో చెప్పవా? అవి సింథటిక్తో చేసిన గద్దలు, పహిల్వాన్లు వాటిపై కుస్తీలు పడతారు. గద్దలే అవైనా గద్దలే కదా, పెద్ద తేడా ఏముంది కదా. నేను ఏదైనా తప్పుగానా? అప్పటికే పెద్దనాన్న మాకెవరికి నిద్ర లేకుండా చేసేశాడు, ఇక ఇప్పుడు పూర్తిగా నిద్ర అనేదే లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. మట్టిలో పట్టే కుస్తీకి మ్యాట్ పై కుస్తీకి ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాట్ పై సాధన చేయాలి. మ్యాట్ పై పట్టే కుస్తీల్లో పాయింట్స్ గెలవాల్సి ఉంటుంది. పాయింట్స్ ఏంటంటే 1, 2, 3, మరియు 5. ఓంకార్ ఇది పట్టుకో. మీరు మీ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి నడుము పట్టుకుని కుదేసి మోకాలపై పడేస్తే మీకు 1 పాయింట్ లభిస్తుంది. గ్రౌండ్ పొజిషన్ నుంచి మీరు గనక ప్రత్యర్థి వీపును మ్యాట్ వైపుకి తిప్పేస్తే అప్పుడు 2 పాయింట్లు లభిస్తాయి. అలా చేయడానికి ఎన్నో టెక్నిక్లు ఉన్నాయి. ఇదొకటి. ఇంకా గ్రౌండ్ పొజిషన్ లో ఈ రకంగా పట్టుకొని మీరు మీ ప్రత్యర్థిని స్టాండింగ్ పొజిషన్ లో అలా నుంచొనుండగానే గాల్లో పైకి లేపి నేలకు తగిలేలా చేస్తే మీకు 3 పాయింట్స్ లభిస్తాయి. వీపు నేలని తాకితే 3 పాయింట్లు. స్టాండింగ్ పొజిషన్ నుంచి వీపు నేలని తాకేలా చేయాలి. 5 పాయింట్లు గెలవడం అనేది సులభం కాదు, అయినా ప్రయత్నించచ్చు. మీరు మీ ప్రత్యర్థి బాడీని ఇలా పట్టుకొని ఇంద్రధనుసు లాగా ఆర్క్ పద్ధతిలో వీపు నేలకు తగిలేలా చేస్తే అప్పుడు 5 పాయింట్లు లభిస్తాయి. ఇదిగో చూడండి. లేదు లేదు లేదు, రారా. అరే, అసలైన మ్యాట్ ఇలా కాదు, ఇలా ఉంటుంది.